డ్రాగన్ కయ్యానికి కాలు దువ్వుతోంది కాశ్మీర్ బార్డర్లో తన ప్రకోపాన్ని చూపించడానికి ప్రయత్నిస్తోంది భారత్ గట్టిగా దెబ్బకు దెబ్బ తీయడానికి సిద్ధంగా ఉంది గడిచిన ఐదు దశాబ్దాలలో ఎన్నడూ లేని విధంగా లద్దాఖ్లోని గల్వాన్ లోయలో భారత్ చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలు ప్రాణనష్టానికి దారితీశాయి రెండు వైపులా ఒక్క తూటా పేలకపోయినా నెత్తురు చెందడం దిగ్భ్రాంతికరం చైనా ఇంతకు తెగబడటానికి ఏమిటనే ప్రశ్న అనివార్యంగా తలెత్తుతోంది గల్వాన్ లోయలోని దౌలత్ బేగ్ ఓల్డీ రోడ్డు దగ్గర పద్నాలుగవ పహారా ప్రాంతం ఇంతకాలం భారత్ ఆధీనంలో ఉన్న చైనా సైనికులు దొంగచాటుగా అందులో చొచ్చుకొచ్చారు దీన్ని భారతీయ గస్తీ బృందం గమనించి చెప్పడంతో ఘర్షణ రేగింది ఘర్షణ స్థలం భారత్ చైనాల మధ్య సున్న వాస్తవాధీన రేఖపై ఉంది ఎల్ఏసి అనేది ఇదమిద్దంగా సాధికారికంగా గుర్తించని సరిహద్దు రేఖ ఇక్కడ రెండు దేశాల సైనికులు ఇవి తమ దేశానికి చెందిన ప్రదేశాలు అనుకునే చోట్ల గస్తీ తిరుగుతుంటాయి ముఖ్యంగా లద్దాఖ్ ప్రాంతంలో ఈ అస్పష్టత చాలా ఎక్కువ ఇక్కడ పొరపాటున ఘర్షణలు రేగకుండా రెండు దేశాల సైనిక నాయకత్వాలు కొన్ని జాగ్రత్తలు తీసుకున్నాయి వాటిని ఇంతకాలం ఉభయులు పాటిస్తూ వచ్చారు ఎత్తైన పర్వతాల ద్వారా సాగే ఎలిఎసీపై భారత్ చైనా సేనలు పహారా కాస్తుంటాయి కొన్ని చోట్ల ఇండో టిబెటన్ సరిహద్దు భద్రతా దళం గస్తీ తిరుగుతుంటుంది లదాఖ్ తూర్పు భాగంలోని పంగావోంగ్ సరస్సు ఎలియసి చెంతనే ఉన్న గల్వాన్ నదిలోయ వివాదగ్రస్త ప్రాంతాలు పంగావోంగ్ సరస్సులో మూడింట రెండు వంతులు భారత్ ఆధీనంలో ఉంటే మిగతాది చైనా అదుపులో ఉంది ఎలియసి వెంబడి ఫింగర్ ఫోర్ ఫింగర్ ఎయిట్ అనే భౌగోళిక ప్రదేశాలు ఉన్నాయి వాటిలో ఫింగర్ ఫోర్ను చైనా ఎలిఏసిగా పరిగణిస్తుంటే భారత్ ఫింగర్ ఎయిట్ని ఎలిఏసిగా భావిస్తోంది గల్వాన్ లోయలోని దుర్బోక్ షోక్ డీబీఓ రోడ్డు ప్రాంతంలో తాజా ఘర్షణలు జరిగాయి ఉత్తర లద్దాఖ్ సరుకుల రవాణా డీబీఓ రోడ్డు ద్వారానే జరుగుతుంది గల్వాన్ లోయపై మన అదుపు ఉంటేనే డీబీఓ రోడ్డు ద్వారా సరుకులు ప్రయాణికులను రవాణా అవుతుంది ఈ రోడ్డుకు దగ్గరలోని ఫింగర్ ఫోర్లో చైనా సైనికులు మొహరించడంతో డిబిఓ రోడ్డు భద్రత ప్రమాదంలో పడింది భారత సైన్యానికి గల్వాన్ లోయ వ్యూహపరంగా ఎంతో కీలకమైంది గల్వాన్ వెనుక భాగంలోనే చిన్ ఉంది కాబట్టి చైనాకు ఈ లోయ అత్యంత ప్రాధాన్యమైంది ఎలియేసి వెంబడి పహారా ఉండే భారత సైనికులకు ఈ లోయలోని డీబిఓ రోడ్డు ద్వారా సరఫరాలు అందుతుంటాయి చైనాకు ఈ సంగతి బాగా తెలుసు కాబట్టి లోయను తాను అదుపులోకి తీసుకోవాలని చూస్తోంది జూన్ ఆరవ తేదీన భారత్ చైనా కోర్ కమాండర్ల మధ్య జరిగిన చర్చల్లో గల్వాన్ లోయ వద్ద యథాతథ స్థితి కొనసాగించాలని నిర్ణయించారు దీనికి విరుద్ధంగా చైనా సైనికులు అక్రమ కట్టడాలు నిర్మించారు కల్నల్ సంతోష్ బాబు నాయకత్వంలో భారత సైనిక దళం వాటిని తొలగించింది ఆయన దళం చర్య కోర్ కమాండర్ల స్థాయిలో కుదిరిన అంగీకారానికి అనుగుణంగానే ఉంది కానీ అక్కడ మాటు వేసి ఉన్న చైనా సైనికులు సంతోష్ బాబు దళంపై విరుచుకుపడ్డారు వారి వద్ద అప్పటికే ముళ్ళతీగ చుట్టిన కర్రలు ఇనుపరాడులు ఉన్నాయి కాబట్టే చైనా సైన్యంలో అత్యున్నత స్థాయి నుంచి వచ్చిన ఆదేశాలే వారి తెగింపునకు మూలమని తేలిపోతోంది ఎలిసి వెంబడి భారత్ పలు రహదారులు వంతెనలు నిర్మించడం కూడా చైనాకు కంటగింపైంది ఈ రోడ్లు వంతెనలు లద్దాఖ్లోని మారుమూల ప్రాంతాలను ప్రధాన ప్రాంతాలతో కలుపుతాయి అక్కడి సంచార తెగలకు జీవన రేఖలవుతాయి చైనా దుందుడుకు చర్యకు కాశ్మీర్ వ్యవహారం కూడా ఒక కారణమే చైనా పాకిస్తాన్ ఆర్థిక నడవ సిపెక్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ ద్వారా వెళుతోందని ఇక్కడ గుర్తుంచుకోవాలి మూడు వందల డెబ్బైవ రాజ్యాంగ అధికరణను భారత్ రద్దు చేయడంతో జమ్మూ కశ్మీర్ ప్రత్యేక హోదా కోల్పోయి లద్దాఖ్ కేంద్రపాలిత ప్రాంతమైంది లద్దాఖ్ సరిహద్దులో రెండు దేశాలు ఇంతవరకు శాంతియుత పరిస్థితులను కొనసాగిస్తూ వచ్చాయి ప్రస్తుతం పాకిస్తాన్తో పాటు నేపాల్ కూడా చైనా ప్రాపకంలోకి వెళ్ళింది శ్రీలంకకు ఆర్థికంగా చైనాతో బలమైన సంబంధాలు ఉన్నాయి మరోవైపు కాలాపాని లిపులేక్ ప్రాంతాల విషయంలో నేపాల్ భారత్ల మధ్య వివాదం ఏర్పడింది పాకిస్తాన్తో ఎటు కశ్మీర్ విషయంలో చిరకాల రగడ ఉంది చైనా ఈ మధ్య నేపాల్తో మొదటి నుంచి పాకిస్తాన్తో సన్నిహిత బంధం నేర్పుతోంది దక్షిణాసియాలో ఈ విధంగా ప్రాబల్యం పెంచుకున్న తర్వాత చైనా ఎలిఎసీపై అతిక్రమణలకు తెగబడింది మరోవైపు పాక్ ఆక్రమిత కశ్మీర్ పిఓకేలో సిపెక్ రూపంలో చైనా ఇప్పటికే పాగా వేసిన సంగతి తెలిసిందే చైనాలోని కష్గర్లో మొదలై పిఓకేలోని గిల్గిట్ బల్టిస్తాన్ల గుండా అరేబియా సముద్రం తీరం వరకు సాగే సిపెక్ చైనాకు ఆర్థికంగా అత్యంత ప్రధానమైనది సిపెక్ నిర్మాణానికి పాకిస్తాన్ పూర్తిగా తొలగినందుకే అంతర్జాతీయ వేదికలపై పాక్కు బీజింగ్ వెన్నుదన్నుగా నిలుస్తోంది కశ్మీర్ వేర్పాటువాదంపై పాక్ తానా అంటే చైనా తందానా అంటోంది దీనికి తోడు చైనా ఎఫ్ఏటీఎఫ్లో పాక్ బ్లాక్లిస్ట్ కాకుండా ఎప్పటికప్పుడు కాపాడుతోంది జర్నలిస్టుగా నటిస్తూ పోర్చుగల్ పాస్పోర్ట్పై భారత్లో అడుగుపెట్టిన ఉగ్రవాది మౌలానా మసూద్ అజార్ తర్వాత కశ్మీర్లో అరెస్ట్ అయ్యాడు ఆపైన ఓ భారతీయుడు విమానాన్ని హైజాక్ చేసి ఉగ్రవాదులు సదరు విమాన ప్రయాణికులను విడుదల చేసినందుకు ప్రతిగా మసూద్ అజహార్ను వెళ్లారు అజార్ అటు తర్వాత జైషే మహమ్మద్ అనే ఉగ్రవాద సంస్థను ఏర్పాటు చేసి పిఓకేలోని గిల్గిట్ బల్టిస్తాన్లను కేంద్రంగా చేసుకొని కార్యకలాపాలు సాగిస్తున్నాడు సిపేక్లో భాగంగా పీఓకే ద్వారా తాను నిర్మిస్తున్న రహదారులు ఇతర మౌలిక వస్తువులకు ఉగ్రవాదుల నుంచి ఆటంకాలు ఎదురవ్వకుండా చూసుకోవడానికి చైనా అజార్ వంటి వారిని ప్రోత్సహిస్తోంది అతడి ద్వారా స్థానిక ఉగ్రవాదులను అదుపు చేస్తోంది భారత్ చొరవతో అజార్ను ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించిన చైనా దానికి అడ్డుపడిందంటే కారణం ఇదే ఇప్పుడు భారత్ ముందున సమస్య చైనా పాకిస్తాన్ నేపాల్ల నుంచి ముప్పేట ముప్పులను ఎలా ఎదుర్కోవాలన్నది మొదట నేపాల్తో విభేదాలను పరిష్కరించుకుని సాధారణ పరిస్థితులు పునరుద్ధరించాలి చైనాతో వివాద పరిష్కారానికి ప్రధానంగా రాజకీయ దౌత్య స్థాయిల్లో కృషి చేస్తూ విధిలేని పరిస్థితుల్లో మాత్రమే సైనిక పరిష్కారం గురించి ఆలోచించాలి ఇక పాకిస్తాన్తో సరిహద్దు వివాదం ఇప్పట్లో తెగేది కాదు అయితే పాక్ చైనాల మధ్య ఉన్న అవినాభావ సంబంధాన్ని గుర్తెరిగి భారత్ జాగ్రత్తగా అడుగులు వేయాలి బహిరంగ వైరం ఘర్షణలకు తావివ్వకుండా చైనాతో లాఘవంగా వ్యవహారం నెరపాలి ఆర్థికంగా అంతర్జాతీయంగా ఒత్తిళ్లు తీసుకురావాలి వెనక ముందు చూసుకోకుండా యుద్ధానికి దిగితే అందరూ దారుణంగా నష్టపోతారు రక్తం చిందించకుండా అనుకున్న సాధించడంలోనే గొప్పతనం ఉంది సంయమనంతో సామరస్య పరిష్కారానికి కృషి చేయడం భారత్ ముందున్న అత్యుత్తమ మార్గం